హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు ఏపీ సచివాలయ ఉద్యోగులు. జూన్ 27లోపు మకాం మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారాలు కూడా పొందారు. తెలంగాణ నుంచి అమరావతికి ఉద్యోగుల్ని తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతి చుట్టుపక్కల ఇళ్లు, విద్యాసంస్థల్ని చూసుకునేందుకు వీలుగా సచివాలయం ఉద్యోగులకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు 5 రోజులు పనిదినాల్ని వర్తింపచేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. అటు ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుంచి అమరావతి బస్సు ఎక్కేందుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ లో ఏపీ సచివాలయం ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై ఇందులో చర్చించారు. వాళ్ళందరూ కూడా మంత్రి గారు చెప్పిన ప్రకారం 27కి 70% సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తప్పనిసరిగా అక్కడ షిఫ్ట్ అవుతారు. అదేవిధంగా జూలై ఎండింగ్కి ఆగస్ట్ ఎండింగ్కి కూడా కొంతమంది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. 100% గవర్నమెంట్ అక్కడ తీసుకెళ్తుంది అనే విధంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అదే విషయాన్ని మా ఎంప్లాయీస్ దృష్టికి తీసుకొచ్చాం. దానికి అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం మేము అక్కడ ఇల్లు కానీ ఏదన్నా స్కూల్స్ కానీ చూసుకోవడానికి ఒక 3 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ అడిగాం. దానికి అనుగుణంగా ఈరోజు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5-day week కూడా ఈరోజు ఉత్తర్వులు వస్తాయి. స్థానికత అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ విద్యా సంవత్సరం వరకు ఉద్యోగుల తరలింపును వాయిదా వేసే ప్రతిపాదనని కొంతమంది ఉద్యోగులు తీసుకొచ్చారు. అయితే ఈ నెల 20లోపు రోడ్ మ్యాప్ వస్తుందని, తరలి వెళ్లేందుకు రెడీగా ఉండాలని యూనియన్ స్పష్టం చేసింది. రోడ్ మ్యాప్ మేము అడుగుతుంది ఏంటంటే, కొన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఒకసారి వెళ్ళలేదు కాబట్టి ఆ వెళ్ళే డిపార్ట్మెంట్ లేవని చెప్పి మాకు 20వ తేదీ లోపల కనుక ఆర్డర్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతారు. అదేవిధంగా 2nd phase 3rd phase వెళ్ళే ఎంప్లాయీస్ కూడా ఎవరన్నా పిల్లలు ముందుకెళ్ళాలంటే అది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి మా డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇప్పుడు ముందుగా వెళ్ళే డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు జూన్ 1 నుంచి అక్కడికి వెళ్ళి పిల్లలను కూడా అడ్మిషన్ చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా కోరటం జరిగింది. అది కూడా మేము జూన్ 27 నుంచి అమరావతి కేంద్రంగా పాలన సాగాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే ఉద్యోగుల్ని సమాయత్తం చేస్తోంది.